హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం వెన్ వీ వర్ యంగ్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 18ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు, మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసుకోబోయే ముందు, మీరు బిగ్ బాస్ అనే చైనీస్ డ్రామాని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, సో తప్పకుండా వెళ్ళి బిగ్ బాస్ని కూడా వాచ్ చేసేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన లియో ఏమో స్కూల్కి రెడీ అయ్యి బయటకు వస్తాడు. సో తన బయటకు వచ్చేటప్పటికి తన సైకిల్ మీద ఫుట్బాల్ అనేది ఉంటుంది. సో ఇంకా ఆ బాల్ని యాంగ్సీనే పెట్టింది అనుకుని ఇంకా సైకిల్ కిందకు దించేసి తను తొక్కుంటూ యాంగ్సీ దగ్గరికి వెళ్తాడు. ఇంకా యాంగ్సీ ఏమో అప్పుడే చదువుకుంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి స్కూల్కి బయలుదేరుతూ ఉంటారనమాట. సో స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా క్లాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సార్ వచ్చేస్తారు. సార్ ఏమో, ఏంటి మీరు ఎందరూ ఇంత శ్రద్ధగా చదువుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత నేను మీకు 3 థింగ్స్ చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి సార్ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ది ఏంటంటే, మన క్లాస్ మానిటర్కి ఫిజిక్స్ టెస్ట్లో ఈ సిటీలోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆఫ్ కోర్స్ ఇదే ఫస్ట్ టైం కాదు దానికి రావటం, ఇంకా చాలా వచ్చాయి, కానీ ఈసారి ఏంటంటే ఫిజిక్స్ వచ్చింది కదా అందుకనే చెప్తున్నాను అని చెప్పేసి హువాబియో రా అని చెప్పి హువాబియోకి ఆ ప్రైజ్ని ఇస్తారు. ఇంకా హువాబియోతో ఏమంటారంటే, సార్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తుంది కదా, సో దానికని చెప్పి మనీ అంతా జాగ్రత్తగా దాచిపెట్టుకో అని చెప్పేసి హువాబియోతో చెప్తారు సార్. ఇంకా హువాబియో కూడా సరే సార్ అని చెప్పి వెళ్తాడు. సెకండ్ థింగ్ ఏంటంటే, హ్వాంగ్కి బ్యాలెట్ డ్యాన్స్లో ఒక ప్రైజ్ అనేది వచ్చింది. తను పాస్ అయిందో ఫెయిల్ అయిందో ఇంకా నాకు కూడా తెలీదు. రిజల్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు, పోస్ట్ పంపించారు స్కూల్కి. సో ఇంకా తనకే ఇస్తున్నాను, తనే ఓపెన్ చేసి చదవమని అని చెప్పేసి సార్ ఇచ్చేస్తారు. కానీ హ్వాంగ్ మాత్రం చదవకుండా తీసుకెళ్ళిపోయి లీవ్ వెనకాలకు వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఎరిటో అంటాడు, అదేంటి హ్వాంగ్ చదువు నువ్వు మా అందరికీ తెలియొద్దా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హ్వాంగ్ అంటుంది, నాకు వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఏంటి నీకు నష్టం, నువ్వేమన్నా చేస్తావా ఏంటి ఫిగర్స్కి వెయిటింగ్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడే ఎరిటో అంటాడు, అయినా నువ్వు చేసే దాంట్లో గొప్పే ముందులే అని చెప్పేసి ఎరిటో ఇంకా డాన్స్ వేస్తూ ఉంటాడు అనమాట, నువ్వు ఇలాగే కదా చేస్తావు అని చెప్పేసి. ఇంకా సార్ ఏమో, నువ్వు కూర్చో ఎరిటో అని చెప్పేసి. ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే, ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంది, నీకు ఏది కావాలి అని చెప్పేసి సార్ అడుగుతూ ఉంటారు. అప్పుడు అందరూ ఏమో గుడ్ న్యూస్ అంటారు. అప్పుడు సార్ కూడా, సరే అయితే నేను గుడ్ న్యూస్ చెప్తున్నాను, ఏంటంటే మీకు స్కూల్లో 3 డేస్ హాలిడేస్ వచ్చాయి అని చెప్పేసి అంటారు. ఇంకా ఎరిటో ఏమో చాలా వావ్ అని చెప్పి సరిచేస్తూ ఉంటాడు. ఇంకా క్లాస్ అందరూ మాత్రం చాలా సైలెంట్గా ఉంటారనమాట. ఇప్పుడు సార్ అంటారు, ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ 3 డేస్ తర్వాత మీకు ఫస్ట్ మోడల్ టెస్ట్ ఉంది అని చెప్పి చెప్తారనమాట. ఇంకా అలా చెప్పగానే అందరూ ఏమో బాబోయ్ అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా హెమిమి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మన వ్యూ ఏం చేస్తాడు అంటే, వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటారనమాట, అమ్మ నీ వెడ్డింగ్ బాగా జరగాలి, సో నువ్వు ఇవన్నీ అరేంజ్ చేసుకో అని చెప్పేసి ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి చెప్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఏమో, నీకు టెస్ట్ ఉంది కదా, సో నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను ఇక్కడ చూసుకుంటానులే అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే లీవ్ ఏం చేస్తాడు అంటే, యాంగ్సీ చెప్పినవి అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే అందరి లైఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు, సో మనమే పర్ఫెక్ట్గా మార్చుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా యాంగ్సీ ఏమో కష్టపడి చదువుదాము అని చెప్పేసి చదువుతూ ఉంటుంది. కానీ వాళ్ళ నైబర్స్ ఎవరో మాత్రం సౌండ్ పెట్టేసి బాగా సాంగ్స్ అనేవి వింటూ ఉంటారు. ఇంకా యాంగ్సీ ఏమో చదువుకోలేకపోతుంది. అప్పుడే వాళ్ళ మదర్ వస్తారు. వాళ్ళ మదర్ అంటారు, నేను వెళ్ళి మాట్లాడతాను పోనీ వాళ్ళతో ఆపమనేసి సౌండ్, నువ్వు చదువుకుందువు కానీ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యాంగ్సీ అంటుంది, లేదు నేను వెళ్ళి చదువుకుంటాను బయటకు వెళ్ళి అని చెప్పేసి ఇంకా హువాబి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో వీళ్ళ గ్యాంగ్ అంతా కూడా హువాబి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. సో అందరూ కూడా నైట్ అవుట్ చేసి చదువుకుంటూ ఉంటారనమాట. సో ఇంకా యాంగ్సీ ఏమో హువాబియోని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, హువాబియో ఏమో ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఎరిటో వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ అన్ని కూడా గట్టిగా చదువుతూ ఉంటాడనమాట. ఇంకా అందరూ ఏమో ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఎరిటో కూర్చుని చదువుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అలా చదువుకుంటూ చదువుకుంటూ అందరూ నిద్రపోతారు. హువాబియో మాత్రం యాంగ్సీని చూస్తూ ఉంటారు. అయితే యాంగ్సీ కూడా మెలకు వస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. యాంగ్సీ అంటుంది, అవును నీ నక్లెస్ ఏది వేసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి హువాబియోని అడుగుతుంది. అప్పుడు హువాబియో అంటాడు, ఆ నక్లెస్ విరిగిపోయిందని చెప్పి నేను లోపల పెట్టేశాను అని చెప్పి అంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, గ్రాండ్ మా చెప్పింది నాకు, అది నీకు చాలా ఇంపార్టెంట్ అని, మరి నువ్వు ఎందుకు వేసుకోవట్లేదు అని చెప్పేసి
అప్పుడు హువాబియో అంటాడు గ్రాండ్ మా అలాగే చెప్తుంది అదంత ఇంపార్టెంట్ ఏం కాదు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. తర్వాత యాంగ్సి అడుగుతుంది నువ్వేమనుకుంటున్నావు హువాబియో, మనం అందరం కూడా హ్యాపీగా ఉంటామా ఫ్యూచర్లో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు అఫ్కోర్స్ మనందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. లియో కూడా అప్పుడు మెలకుగానే ఉంటాడనమాట. అప్పుడు లియో ఏమనుకుంటాడు అంటే మా అందరికంటే కూడా యాంగ్సి నువ్వే చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా హాలిడేస్ అన్నీ అయిపోతాయి, వీళ్ళు స్కూల్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా లియో ఏమో యాంగ్సి దగ్గరకు వచ్చేస్తారు, కానీ యాంగ్సి ఏమో అయ్యో నేను పెన్సిల్ బాక్స్ మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్తుంది. మళ్ళీ బయటకు వస్తుంది అయ్యో నేను బుక్స్ మర్చిపోయాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇంకా అలా చేస్తుంది. ఇంకా ఫైనల్లీ అన్నీ తెచ్చేసుకుంటుంది అనమాట. ఇంకా వాళ్ళ మదర్ వస్తారు, వాళ్ళ మదర్ ఏమో జాగ్రత్తగా రాయి యాంగ్సి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. అప్పుడు లియో అంటాడు ఆంటీ ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు, ఓన్లీ ప్రీ ఫైనలే అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. సో ఇంకా స్కూల్లో వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రిన్సిపల్ సార్ వస్తారు, ఏంటి పేపర్ ఇంత టఫ్గా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా లియో ఏమో యాంగ్సిని చూస్తూ ఉంటాడు. మన హెమీమి అయితే ఇంకా చాలా డల్ అయిపోతుంది. ఎరిటో అయితే పేపర్ ఇచ్చిన వెంటనే సార్ నేను ఈ పేపర్ మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సార్, నేను వెళ్ళిపోతాను ఇంకా అని చెప్పి ఎరిటో అంటాడు. సార్ ఏమో వద్దు నీకు వచ్చిన రాయి కూర్చుని అని చెప్పేసి సార్ అంటూ ఉంటారు. ఇంకా ఇలా ఎగ్జామ్ అంతా జరుగుతూ ఉంటుంది. ఎరిటో పడుకుని పోతారు, ప్రిన్సిపల్ సార్ వచ్చి లెగసీ రాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక ఇలాగా ఎగ్జామ్ అయితే అయిపోతుంది, బెల్ రింగ్ అవుతుంది, ఇంకా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు యాంగ్సి ఏమో హువాబియో అని అడుగుతుంది ఈ ఎగ్జామ్ ఎందుకు ఇంత టఫ్గా ఉంది, నీకు కూడా డిఫికల్ట్గా అనిపించిందా అని చెప్పేసి హువాబియో అని అడుగుతుంది. అప్పుడు హువాబియో ఏమో ఏం మాట్లాడు, అయినా నేను నిన్నెందుకు అడుగుతున్నానులే నీకేమీ డిఫికల్ట్గా ఉండదు అని చెప్పేసి యాంగ్సి వెళ్ళి లియోని అడుగుతుంది. ఇంకా లియోని అడిగి మళ్ళీ అయినా నిన్న అడిగి కూడా వేస్టే అని చెప్పేసి హెమిమీని చూసేటప్పటికి హెమిమీ ఏమో ప్లీజ్ నన్ను అడగకు అని చెప్పి అంటుంది. ఎరిటోని అడిగితే ఎరిటో ఏమో నాకు అసలు ఆ క్వశ్చన్స్ ఏంటో కూడా తెలీదు, ఇంకా డిఫికల్టో ఏమో నాకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సి హ్వాంగ్ని చూస్తుంది. హ్వాంగ్ ఏమో నువ్వు నన్ను అలా చూడకు నేను ఫెయిల్ అయిపోతాను అని చెప్పేసి హ్వాంగ్ అంటుంది. ఇంకా వీళ్ళందరూ కూడా ఇలా ఉంటారు. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, మన లియో ఏమో వాళ్ళ మదర్ మ్యారేజ్కి అని చెప్పేసి జపాన్ వెళ్తూ ఉంటారు. ఇంకా యాంగ్సి ఏమో తనకి అన్ని సెండ్ ఆఫ్ ఇచ్చి అన్ని చెప్తూ ఉంటుంది. అప్పుడు లియో అంటాడు నెక్స్ట్ టైం నేను నిన్ను కూడా తీసుకెళ్తాను జపాన్కి అని చెప్పేసి యాంగ్సితో అంటారు. ఇంకా లియో ఏమో వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రోజు స్కూల్లో వీళ్ళందరికీ మార్క్స్ ఇచ్చేస్తారు సార్ వచ్చేసి. మీరందరూ కూడా చాలా బ్యాడ్గా రాశారు ఎగ్జామ్ని, ఒక్కరు కూడా మంచిగా రాయలేదు అని చెప్పేసి సార్ తిడుతూ ఉంటారనమాట. మీ పేరెంట్స్ అందరినీ తీసుకురండి, నేను మీ పేరెంట్స్తో మాట్లాడాలి అంటారు. ఇంకా అందరూ ఏమో షాక్ అయిపోతారనమాట. ఇంకా హెమిమీకి అయితే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా హెమిమీ వాళ్ళ మదర్ తర్వాత రోజు వస్తారు. ఇంకా అప్పుడే హువాబియో వచ్చేసి సార్ నేను మా గ్రాండ్ మదర్ని రమ్మని చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు సార్ అంటారు నీ పేపర్ అంతా బాగానే ఉంది, మీ గ్రాండ్ మదర్ రావక్కర్లేదులే అని చెప్పేసి హువాబియోతో అంటారు. ఇంకా హువాబియో వెళ్ళిపోతాడు. కానీ హెమిమీ వాళ్ళ మదర్ మాత్రం అన్ని పేపర్స్ చూసి మాట్లాడి ఇంకా కోపం వచ్చేస్తుంది ఆవిడికి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వెనకాలే హెమిమీ వస్తుంది, కానీ హెమిమీని పట్టించుకోరు. హెమిమీ ఏమో అమ్మ నాకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి అక్కడే కూర్చుని పోతుంది. అయినా వాళ్ళ మదర్ మాత్రం చాలా కోపంగా ఉంటారు, అస్సలు హెమిమీని పట్టించుకోరు అనమాట. ఇంకా అలాగే వెళ్ళిపోతారు. ఇంకా ఎరిటో వాళ్ళు వస్తారు. సో వాళ్ళ డాడీ ఏమో ఎరిటోని తిడుతూ ఉంటారు, నేను నీకోసం ఎంత మనీ ఖర్చు పెడుతున్నాను, నువ్వు అసలు ఏంటి నేను ఖర్చు పెట్టిన మనీలో కొంచెం కూడా నువ్వు మార్క్స్ సంపాదించట్లేదు అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. ఇంకా ఎరిటో ఏమో ఎందుకు నువ్వు ఇలా తిడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు ఎరిటో వాళ్ళ డాడీ అంటారు నేను మీ మదర్కి చెప్తానుండు ఈ విషయం అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు ఎరిటో ఏమో మళ్ళీ ఆ కార్డ్స్ తీస్తారు, ఈ కార్డ్స్ మదర్కి చూపిస్తాను నేను కూడా అంటారు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో వెళ్ళిపోతారనమాట. ఇంకా మన యాంగ్సీకి ఏమో వాళ్ళ మదర్ రారు ఈసారి పేరెంట్స్ మీటింగ్కి, వాళ్ళ డాడీ వస్తారు. సో వాళ్ళ డాడీతో సార్ అంటారు లియో చాలా బాగా ఎగ్జామ్ రాశాడు, సో మ్యాథ్స్లో మాత్రమే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి, సో తనకి ఒక మంచి కాలేజ్లోనే సీట్ వస్తుంది, మీరేం భయపడకండి అని చెప్పేసి సార్ అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు మరి మా యాంగ్సి ఎలా రాసింది అని అడుగుతారు. అప్పుడు సార్ ఏమో యాంగ్సి గురించి చెప్పాలి అంటే తను కొంచెం నార్మల్గా చెప్పాలంటే మొన్నటిదాకా కూడా చాలా బాగా గ్రేడ్స్ అనేవి వచ్చాయి, కానీ ఈ ఎగ్జామ్లో మాత్రం తనకి మార్క్స్ తగ్గిపోయాయి. సో నేనేం చెప్తాను అంటే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ లోపల తను మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే తనకి మంచి కాలేజ్లో సీట్ రాదు, జూనియర్ కాలేజ్కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఏమో చాలా డల్ అయిపోతారు, ఇంకా యాంగ్సీ కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ సార్ ఏమో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఈసారి బాగా చదివించండి అని చెప్పేసి అంటారు. ఇంకా వాళ్ళ డాడీ కూడా చాలా బాధపడుతూ ఉంటారు.
ఇంకా హువావీ ఓకేమో చాలా కొరియర్స్ వస్తాయి ఏంటివి అని చెప్పేసి చూసేటప్పటికి వాళ్ళ గ్రాండ్ మదర్ స్వీట్ బాక్స్ అన్ని తీసుకొచ్చింది కదా, సో అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లకి పంపిస్తారనమాట. సో అన్ని పోస్ట్ చేస్తారు కానీ అవన్నీ తిరిగి వచ్చేస్తాయి ఎందుకంటే ఆ అడ్రస్ లో ఎవరు లేరు అని చెప్పేసి. ఇంకా హువావీ ఏమో ఎందుకు గ్రాండ్ మా నువ్వు ఇవన్నీ పంపిస్తున్నావు అందరికీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు గ్రాండ్ మదర్ అంటుంది నేనెక్కడ పంపించాను నువ్వే పంపించుంటావు అని చెప్పేసి గ్రాండ్ మదర్ అంటూ ఉంటుంది. హువావీ ఏమో అన్ని పేర్లు చదువుతాడు, గ్రాండ్ మదర్ ఏమో అవును తను నా కజిన్ అలా చెప్తూ ఉంటారనమాట. సో ఇంకా హువావీ ఏమో ఏంటిది అని చెప్పేసి అంటూ ఉంటారు, ఇలా నువ్వు ర్యాండమ్గా ఎందుకు పంపించావు అని చెప్పి అంటారు. అయితే ఒక కొరియర్ మీద వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా బాగా ఒక లెటర్ లాగా రాస్తుంది అనమాట. సో ఏం రాస్తుంది అంటే మా ఇన్లాస్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హుయ్ నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి నువ్వు చాలా బాగా ఉంటావు అనుకుంటున్నాను, మీ గ్రాండ్ డాటర్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి అలా రాస్తుంది అనమాట. ఇంకా హువాబీ యొక్క ఏమీ అర్థం కాదు అదేంటి గ్రాండ్ మదర్ అలా రాస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అసలు వీళ్ళందరూ ఎవరు రిలేటివ్స్ అంటారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా యాంగ్సి వాళ్ళ ఫాదర్ ఏమో యాంగ్సి వాళ్ళ మదర్కి జరిగిందంతా చెప్తారు. ఇంకా వాళ్ళ మదర్ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే యాంగ్సి అంటుంది ఇప్పుడు ఏమైంది నాకు మార్క్స్ రాకపోతే నేను ఒక జూనియర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంతే కదా అని చెప్పేసి వాళ్ళ మదర్తో అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ ఏమో అసలు నువ్వు ఎంత ధైర్యం ఉంటా అలా మాట్లాడతావు, నేను నీ కోసం ఎంత కష్టపడ్డామో, అసలు నీకేమన్నా ఉందా, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ మోడల్ పేపర్స్ అన్ని కూడా నాకు 10 టైమ్స్ రాసి చూపించు, నా ముందే కూర్చొని రాయి అని చెప్పి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సి అంటుంది లేదు నేను రాయను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఎంత ధైర్యం నీకు మళ్ళీ చెప్పు ఏమన్నావు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. యాంగ్సి ఏమో నేను రాయను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇలా గొడవ పడతారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ అన్నయ్య ఏమో యాంగ్సిని తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్లిపోతాడనమాట. ఇంకైనా సరే యాంగ్సి అరుస్తూనే ఉంటుంది. తర్వాత యాంగ్సి బయటకు వచ్చేస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే హువావియు వాళ్ళ గ్రాండ్ మదర్ ని తీసుకుని ఎక్కడికో వెళ్తూ ఉంటాడనమాట. సో వాళ్ళ గ్రాండ్ మదర్ అలాగే హువావియు నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇంకా యాంగ్సి ఎక్కడికి వెళ్తుంది అంటే హెమిమి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. హెమిమి ఏమో యాంగ్సి నేను ఇంకా తట్టుకోలేను, మా పేరెంట్స్ని మా మదర్ అయితే చాలా దారుణంగా చూస్తున్నారు నన్ను, నన్ను హెల్ప్ చేయి నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హువాబియు ఏమో వాళ్ళ గ్రాండ్ మదర్ని ఎక్కడికి తీసుకెళ్తారు అంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా హాస్పిటల్లోంచి డల్గా వస్తాడనమాట రిపోర్ట్స్ తీసుకుని. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేటప్పటికి హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళ గ్రాండ్ మదర్ అంటారు ఎవరు తను ఆ డాక్టర్ నీకు ఫ్రెండా ఏంటి నాతో అలా మాట్లాడుతున్నాడు, ఎన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియు అంటాడు అవును ఆ డాక్టర్ నా ఫ్రెండే, నీతో ఓన్లీ జోక్స్ చేశారంతే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో నేను ఇక్కడ ఉండలేను, అసలు ఈ స్మెల్కే నాకు తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా హువాబీ ఏమో అక్కడే కూర్చుని ఆ రిసిప్ట్ని చూస్తారనమాట. ఆ గ్రాండ్ మదర్కి అల్జీమర్స్ అనే డిసీజ్ మిడిల్ స్టేజ్లో ఉంది అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి హువాబియో వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. మన యాంగ్సి ఏం చేస్తుంది అంటే అలా కూర్చుని ఆ పేపర్లు చూస్తూ ఉంటుంది. అయితే కింద ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది అనమాట. సో వచ్చి చూసేటప్పటికి ఎవరు అంటే లియో ఉంటాడు. సో లియో ఏమో ఇదిగో ఈ 2 హ్యాండ్స్లో ఒకటి పిక్ చెయ్యి అని చెప్పేసి యాంగ్సీని అంటూ ఉంటాడు. కానీ యాంగ్సీ ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఇప్పుడు పట్టుకోను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లియో ఏమో పట్టుకో అనేటప్పటికీ ఒక చేయి పట్టుకుంటుంది, దానిలో ఏమో ఏమి ఉండదు, ఇంకో చేయి పట్టుకునేటప్పటికి దానిలో క్లిప్ ఉంటుంది అనమాట. సో ఆ క్లిప్ తీసుకుంటుంది. అప్పుడు లియో అంటాడు నేను దీనికోసం అని చెప్పేసి ఒక బౌ ఉండే క్లిప్ కావాలి అన్నావు కదా, దానికోసం నేను ఎంతలా వెతికానో తెలుసా, జపాన్ అంతా తిరిగి ఫైనల్లీ పట్టుకొచ్చాను, ఇది ఎలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ యాంగ్సీ మాత్రం ఇష్టం లేనట్టు బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది అనమాట. అలా అనేసి ఇంకా తన షర్ట్కి పెట్టేసుకుంటుంది దాన్ని. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లియో అంటాడు ఏంటి నీకు మార్క్స్ తక్కువ వచ్చాయంట కదా, ఆంటీతో గొడవ పడ్డావంట కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మన యాంగ్సీ అంటుంది అవును అని చెప్పేసి అంటుంది. ఇంకా లియో అంటాడు నువ్వు నాకు చెప్పావు కదా ప్రతి ఒక్కళ్ళ లైఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు అని చెప్పి, అవును పర్ఫెక్ట్గా ఉండదు కానీ పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలి, మన ఎఫర్ట్ అనేది పెట్టి పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు నీకు మంచి మార్క్స్ రాకపోయినా ఇంకా నువ్వు కొంచెం కష్టపడితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది అవును నువ్వు అసలు లైఫ్లో ఉండే
సూక్తులన్నీ కూడా భలే చెప్తున్నావే అని చెప్పేసి నేను ఇక ఒక స్టోరీ చెప్తాను అని చెప్పి 1 మంత్ బ్యాక్ ఏమవుతుంది అంటే అని చెప్తుందనమాట. 1 మంత్ బ్యాక్ ఏమవుతుంది అంటే వాంగ్ ఏమో వాళ్ళ సార్ కాంగ్ సార్ ఫోన్ చేస్తారు, ఆల్ ది బెస్ట్ చెప్తారు, ఇంకా నీ మార్క్స్ కూడా నేను వచ్చిన తర్వాత నేను మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను పేపర్స్ అన్నీ అని చెప్తూ ఉంటారు. అప్పుడు హాంగ్ కూడా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్తుంది. అయినా అప్పుడు హాంగ్ అంటుంది, సార్ మీరు మా ఇంటికి ఏం రావక్కర్లేదులేండి, లీవ్కి ఇచ్చేయండి, నేను లీవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సార్ అంటారు, లీవ్నా, లీవ్ వాళ్ళ మదర్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారంట, ఇంకా లీవ్ని ఇప్పుడే మనం కాంటాక్ట్ చేయలేము అని చెప్తారు. ఇంకా హాంగ్ ఏమో చాలా బాధపడి ఫోన్ అక్కడ పడేసి ఇంకా మనం వెళ్ళిపోదామమ్మా ఇంటికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ ఏమో, లేదు నువ్వు వెళ్ళి డాన్స్ అయ్యి అని చెప్పి చెప్తారనమాట. సో తనేమో బ్యాలెట్ డాన్స్ అలా బాధగానే వేస్తుందనమాట, లియూని తలుచుకుంటూ, లియూ అలాగే వాంగ్ చేసినవన్నీ తలుచుకుంటూ అలా బాధగా వేస్తూ ఉంటుంది. తనైతే చాలా బాగా డాన్స్ వేస్తుంది, జడ్జెస్ అందరికీ కూడా బాగా నచ్చేస్తుంది అనమాట. సో తన మూవ్స్ అన్నిటికి కూడా చాలా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. కానీ తను మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటుంది డాన్స్ అంతా కూడా, జడ్జెస్ అందరూ కూడా తనకి మంచి మార్క్స్ ఇస్తారు. సో దాని తర్వాత వెంటనే కూడా తను ఇంటికి వచ్చేస్తుంది, ఇంటికి వచ్చి వెంటనే లియో దగ్గరకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళిద్దరూ కూడా, అంటే హువావియో లియో ఇద్దరు కలిసి ఇన్స్టెంట్ నూడిల్స్ అన్ని తింటూ ఉంటారు కదా, సో అప్పుడు వస్తుంది వాంగ్. వచ్చేటప్పటికి యాంగ్సీ అంటుంది, అదేంటి హాంగ్ నువ్వు హాంకాంగ్ లో ఉండాలి కదా, నువ్వు బ్యాలెట్ డాన్స్ కి వెళ్ళావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హాంగ్ అంటుంది, నేను వచ్చేసాను, లియో ఎలా ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది, ఇప్పుడు మనం లియోని కలవలేము, వాళ్ళ మదర్ ఇలా పెళ్లి చేసుకుంటున్నారంట అందుకే తను డల్ గా ఉన్నాడు అని చెప్పి అలా చెప్తుంది. అప్పుడు హాంగ్ అంటుంది, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా యాంగ్సీ కూడా సరే అంటుంది. అప్పుడు హాంగ్ ఏం చేస్తుంది అంటే, మన ఇద్దరం పోటీ పెట్టుకుందాం రన్నింగ్ రేస్ లో అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ రన్నింగ్ రేస్ లో పోటీ పెట్టుకుంటారు. ఇంకా అప్పుడు మన యాంగ్సీ ఏమో ఆగిపోతుంది, యాంగ్ ఇంకా హాంగ్ ఏమో కొంచెం దూరం ముందుకు వెళ్తుంది అనమాట. సో అప్పుడు హాంగ్ అంటుంది, నేను నీకంటే 10 మీటర్స్ ఇంకా ఎక్కువ పరిగెత్తాను కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది, అవును అని చెప్పేసి అంటుంది. ఇంకా వాంగ్ అంటుంది, నేను నీకంటే బాగా పాడగలను, డాన్స్ చేయగలను, ఇంకా నీకంటే కొంచెం అందంగా ఉంటాను కదా అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది, అవును నువ్వు నాకంటే చాలా బెటర్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి, నువ్వు నాతో ఎందుకు కంపీట్ చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు హాంగ్ అంటుంది, నేను నీకు ఒకటి చెప్పనా, నీకు లియోకి ఉన్న రిలేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. యాంగ్సీ అంటుంది, మేమిద్దరం చిన్నప్పటి నుండి పెరిగాం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హాంగ్ అంటుంది, కానీ లియో అలాగే ట్రీట్ చేస్తున్నాడు మీ ఇద్దరిని అని చెప్పేసి అనుకుంటున్నావా అని చెప్పేసి హాంగ్ అంటుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది, లేదు అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు హాంగ్ అంటుంది, నీకు తెలుసా లియో నిన్ను మీ ఇద్దరు కలిసి పెరగటం కంటే ఇంకా వేరుగా ఎక్కువగా చూస్తున్నాడు, నిన్ను బాగా ట్రీట్ చేస్తున్నాడు, నీకు అది అర్థం కావట్లేదు అని చెప్పి వాంగ్ చెప్తుంది అనమాట యాంగ్సీతో. ఇంకా యాంగ్సీ ఏమో, లేదు మేమిద్దరం రిలేటివ్స్ అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాంగ్ అంటుంది, అర్థం చేసుకో అని చెప్పేసి, నీకు లియో అంటే ఇష్టమా అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది, లియో నేను రిలేటివ్స్ అంతే అని చెప్పి చెప్తుంది. ఇంకా వాంగ్ ఏమో సరే అయితే అని చెప్పేసి తను స్వెటర్ వేసేసుకుని ఇంకా యాంగ్సీ స్వెటర్ కూడా తనకి ఇచ్చేసి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు యాంగ్సీ ఏమో హాంగ్తో, అవును లియోకి ఫుట్బాల్ అంటే ఇష్టమేనా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు హాంగ్ అంటుంది, లియోకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా యాంగ్సీ ఈ స్టోరీ అంతా కూడా చెప్పేసి ఆ ఫుట్బాల్ ఈరోజు మార్నింగ్ సైకిల్ మీద పెట్టింది హాంగే నేను కాదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా హాంగ్ వాళ్ళ మదర్ ఏమో వీళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్తారనమాట. సో ఏం చెప్తారు అంటే, మా హాంగ్కి మంచి ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బ్యాలెట్ డాన్స్లో, కానీ తను అక్కడికి వెళ్ళనంటుంది, హాంకాంగ్కి వెళ్ళి చదవనంటుంది, మంచి యూనివర్సిటీలో ఇక్కడే ఉండి వీళ్ళ కాలేజ్తో స్టూడెంట్స్తో అందరితో కలిపి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తానంటుంది, తనకి ఏమైనా పిచ్చా 1 ఇయర్ వేస్ట్ చేసుకుంటా అంటుంది, మీరే కొంచెం చెప్పండి అని చెప్పి సార్కి చెప్తూ ఉంటుంది వాళ్ళ మదర్. ఇంకా వాళ్ళ మదర్ అవన్నీ చెప్పేసి బయటకు వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు హాంగ్ వస్తుంది. సో హాంగ్ వచ్చి వాళ్ళ మదర్తో మాట్లాడుతుంది అనమాట. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఎంత మంచి కాలేజ్ అది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. అప్పుడు హాంగ్ అంటుంది, అమ్మా నేను చెప్పేది ఒకసారి విను, ఈ ఇయర్ కాకపోతే నేను నెక్స్ట్ ఇయర్ అన్నా సరే బ్యాలెట్ డాన్స్కి వెళ్తాను, అప్పుడు బ్యాలెట్ నాతోనే ఉంటుంది ఎప్పటికీ, కానీ ఈ క్లాస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ఇయర్ నేను మిస్ అయితే తర్వాత ఎప్పుడు నేను వీళ్ళందరినీ కలవలేను, ముఖ్యంగా లియోని, లియో అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి హాంగ్ అలా చెప్తూ ఉంటుంది అనమాట. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ నేను బ్యాలెట్ డాన్స్కి వెళ్తాను, నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటానమ్మా బ్యాలెట్ డాన్స్లో, నేను నీకు చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి, ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత ఎప్పుడు నేను లియోని కలవలేనేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది, 1 ఇయర్ పోయినా సరే
నేను ఈ ఇయర్ మాత్రం వీళ్ళతో కలిసి ఉంటాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. వాళ్ళ మదర్ మాత్రం చాలా డల్ గా ఉంటారు. అప్పుడు హ్వాంగ్ అంటుంది, నేను నాకు ఎప్పటి నుండి లీవ్ అంటే ఇష్టమో తెలుసా, ఎప్పుడు అంటే ఒకసారి చైనీస్ క్లాస్లో ఉంది, సో తనేమో క్లాస్లో అంతా కూడా చదువుతూ ఉన్నాడు, సో అప్పటి నుండి నాకు లీవ్ అంటే ఇష్టం, నేను ఎప్పుడు కూడా నా ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు, కానీ ఆ చైనీస్ క్లాస్ నుండి మాత్రం ఎప్పుడు లీవ్ని చూసినా సరే తనే నా ఫ్యూచర్ అనిపించింది అని చెప్పి అలా చెప్తుందనమాట. ఇంకా వాళ్ళ మదర్ కూడా సరే అయితే నీ ఇష్టం అని చెప్పి వాళ్ళ మదర్ అంటారు. ఇంకా హ్వాంగ్ కూడా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుందనమాట. మన యాంగ్సి ఏమో హువాబియో ఇచ్చిన క్లిప్ లియో ఇచ్చిన క్లిప్ రెండు క్లిప్స్ ని పట్టుకుని చూస్తూ ఉంటుంది. ఇంకా బాగా ఆలోచిస్తుంది అనమాట. ఆలోచించి లియో క్లిప్ నేమో అందులో పెట్టేస్తుంది, హువాబియో క్లిప్ నేమో చూస్తూ నవ్వుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే హువాబియో పిలుస్తాడు బయట నుండి, సో ఇంకా బయటకు వెళ్తుంది అనమాట. సో హువాబియోని అడుగుతుంది, ఏంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది. హువాబియో అంటాడు, ఏం లేదు ఇలా వెళ్తూ నేను చూద్దామని చెప్పేసి ఆగాను అని చెప్పి హువాబియో అంటాడు. అప్పుడు యాంగ్సీ ఏమో తన క్లిప్ చూపిస్తుంది, క్లిప్ చూపించి బాగుందా అని చెప్పేసి నవ్వుతుంది. హువాబియో ఏమో అలా చూస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.